మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. కొన్ని మార్కెట్స్లో వీక్నెస్ కనిపిస్తుంది, బట్ తైవాన్ అలాగే హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్లో కొంత పాజిటివ్గా. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక స్లైట్లీ వీక్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా ట్రేడ్ అన్సర్టెంటీ కారణంగా కొంత నష్టాలతో ముగిశాయి. సో మన మార్కెట్స్ ఇవాళ రకరకాల క్యూస్ని తీసుకోబోతున్నాయి. అఫ్ కోర్స్ కొన్ని పాజిటివ్ క్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ టెలికామ్ కంపెనీస్ ప్రైసెస్ పెంచబోతున్నాయి, వాళ్ళ టారిఫ్ ప్రైసెస్ని పెంచబోతున్నాయి అనేది ఒక పాజిటివ్ వార్త. ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్న సెక్టర్ నుంచి అట్లీస్ట్ కొంత ప్రైస్ హైక్ ద్వారా అయినా వాళ్ళ లాసెస్ని రికవర్ చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాయి అనేది ఒకటి. ఇది వాళ్ళ లెండర్స్ కూడా ఒక పాజిటివ్ న్యూసే అవుతుంది, లైక్ బ్యాంక్స్ లాంటి వాటికి. సో అదర్వైజ్ మనకు నిఫ్టీ పరంగా చూస్తే ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ అనేది మనకు కనిపిస్తుంది. సో రీసెంట్ లోస్ మనం 11,800 సమీపంలో ఉంది, అది 20-డే మూవింగ్ యావరేజ్ కూడా. అలాగే 11,950 లాంటి చోట మనకు రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. సో ఈ 100-150 పాయింట్స్ రేంజ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదర్వైజ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నవంబర్లో మొదటి ప్రథమార్థం అంతా కూడా మనం చక్కటి పాజిటివ్ ట్రెండ్ చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఈ నెలలో ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ చూస్తే 3.7% లాభం కనిపిస్తుంది. అదే మనం ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 2.4% లాభమే ఉంది. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ ఫస్ట్ 15 డేస్ కూడా చక్కటి లాభాలతో స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది లాస్ట్ 3 సెషన్స్గా మనం చూస్తున్నాం. సో లాస్ట్ 3 సెషన్స్లో ఎఫ్ఐఐస్ 1800 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేశారు. ఇప్పటికీ నవంబర్లో మనకు పాజిటివ్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 1800 తీసేసినా కూడా దేర్ ఇస్ స్టిల్ 12,000 crores వర్త్ ఆఫ్ బయింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఐస్. సో నిన్న కూడా 270 crores, కొంచెం సెల్లింగ్ అనేది తగ్గుముఖం పట్టింది. అది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. అదర్వైజ్ నిఫ్టీ ఇంకా మనకు ఆల్ టైమ్ హైని క్రాస్ చేయాలి, అప్పుడే ఒక డెసిసివ్గా మళ్ళీ అప్వర్డ్ మూమెంట్ ఉంది అని మనం ఊహించగలుగుతాం, ఆశించగలుగుతాం. అదర్వైజ్ ప్రస్తుతానికి ఇటు డౌన్ సైడ్ ఇందాక అంటున్నట్టుగా అప్సైడ్ రెండు కూడా ప్రొటెక్టెడ్గా ఉన్నాయి. సో 11,800 కిందకు వెళితేనే మళ్ళీ మనం ఏదైనా డౌన్ వర్డ్ మూమెంటం ఉంది అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ పరిస్థితి చూస్తే 3:1, సో ఒక 3 పాయింట్లు బుల్స్కి అనుకూలంగా, 1 పాయింట్ లైక్ మ్యాక్రో పిక్చర్, ఐఏపీ డాటా, ఇన్ఫ్లేషన్ ఇలాంటివి కొంత బేర్స్కి అనుకూలంగా వచ్చాయి. సో ప్రస్తుతానికైతే మనకు బుల్స్కే ఆధిపత్యం కనిపిస్తున్నట్లుగా ఉంది. అదర్వైజ్ ఈ రీసెంట్ టైమ్స్లో మనకు మార్కెట్స్లో చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ కనిపించాయి మనకు. నిన్నటి డేటాలో కూడా ఎయిర్ ట్రాఫిక్ వరుసగా 4 నెలలు సంకోచించిన తర్వాత నిన్న అక్టోబర్లో ఎయిర్ ట్రాఫిక్ డేటా పాజిటివ్గా వచ్చింది. ఇయర్ ఇయర్ ఒక గ్రోత్ కనిపించింది. సో దాన్ని కూడా ఒక గ్రీన్ షూట్గా మనం తీసుకోవచ్చు. సో ఇలాంటివి అన్నీ కూడా అఫ్కోర్స్ మన కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ దగ్గర నుంచి మిగతావన్నీ ఇలాంటి గ్రీన్ షూట్స్ అన్నీ చూస్తే మనకు ఓవరాల్గా ఒక పాజిటివ్నెస్ అనేది మనకు ఎకానమీలో కనిపిస్తుంది. సో ఇవాళ హెడ్లైన్స్లో కూడా మనం చూస్తున్నాం, ఐసిఐసిఐ ప్లాన్స్ 20,000 crore క్యాపిటల్ బూస్ట్ వయా క్యూఐపి. సో క్యూఐపి ద్వారా 20,000 crores ట్రై చేద్దాం అనుకుంటుంది. సో ఐసిఐసిఐ లాంటి ఒక లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ మనకు 20,000 crores ట్రై చేస్తుందంటే రెండు కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, ఆల్ టైమ్ హై దగ్గర స్టాక్ ప్రైస్ ఉంది. సో ఇట్లాంటి సమయంలో వాళ్ళు మనీ రైజ్ చేయటం అనేది చాలా అనుకూలంగా బ్యాంక్కి సంబంధించి అవుతుంది. రెండవది, దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ నెక్స్ట్ సే ఫ్యూ ఇయర్స్ ఆఫ్ గ్రోత్ రేట్. సో చాలా వాళ్ళు గ్రో కావాలంటే లెండింగ్ ఎక్కువ చేయాలి. సో లెండింగ్ కావాలంటే క్యాపిటల్ కావాలి. సో అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేకపోతే ఇంత పెద్ద మొత్తాన్ని రైజ్ చేయరు. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు సీ హెల్దీ గ్రోత్ అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. అందుకనే ఐసిఐసిఐ బ్యాంక్, రేపు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇటువంటి మూవ్సే చేస్తాయి. సో బ్యాంక్స్కి ఎప్పటికప్పుడు ఫ్రెష్ క్యాపిటల్ అత్యవసరం. సో క్యాపిటల్ లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళ బిజినెస్ గ్రో చేయలేరు, సో లెండింగ్ పెంచలేరు. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి జెస్చర్ తీసుకుంది అంటే దట్ షోస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత మెరుగవుతుందని. సో దాన్నే మనం ఒక క్యూగా తీసుకొని డెసిషన్స్ తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం ఐపీఓ మార్కెట్టే మనకు చాలా హ్యూజ్ బెనిఫిట్స్ మనం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ ఐఆర్సిటీసీ లాంటి ఐపీఓలో ఇన్వెస్టర్స్కి 200%, ఆల్మోస్ట్ 190% రిటర్న్ వచ్చింది లిస్టింగ్ తర్వాత గెయిన్స్ చూస్తే. అలాగే యాఫిల్ 120%, ఇండియా మార్ట్ 97%, పాలీక్యాబ్ 74%, నియోజన్ కెమికల్స్ 71%, మెట్రోపాలిస్ హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్
సర్వీసెస్ సంబంధించిన కంపెనీ ఇది 58% రిటర్న్. అలాగే స్పందన స్ఫూర్తి, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ లాంటి రీట్ కూడా ఆల్మోస్ట్ 39% రిటర్న్ ఇచ్చింది. సో ఇలా మనకు ఐపీఓస్లో ఒక ఈ ఏడాదిలో వచ్చిన ఐపీఓస్లో ఓన్లీ ఒక ఐపీఓలోనే నష్టం వచ్చింది, మిగతావన్నీ కూడా ప్రాఫిట్స్ ఇచ్చిన పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఒక పాజిటివ్ ఫౌండేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇక్కడ నుంచి ఎంత వేగంగా మనం మార్కెట్స్ పునర్నిర్మాణం జరుగుతుందనేది, ఎందుకంటే మిడ్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేషన్ అనేది అత్యవసరం. సో ఆ పార్టిసిపేషన్ ప్రారంభమైంది అంటే ఇక మనకి మళ్ళీ ఆకాశమే హద్దుగా మార్కెట్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అనుకునేదే చాలా చక్కగా కేర్ఫుల్గా పోర్ట్ఫోలియోస్ని స్ట్రక్చర్ చేసుకోవడానికి మార్కెట్స్ మంచి సమయం ఇచ్చాయి, మంచి అనుకూలమైన సమయం ఇది. లెట్స్ కాన్సన్ట్రేట్. ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ సెక్టర్లో మనం చూసాం ఎన్ని కంపెనీస్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చాయి. ఎస్బీఐ లైఫ్ ఈ సంవత్సరంలో చూస్తే 65% రిటర్న్ ఇచ్చింది. సో ఎస్బీఐ లైఫ్, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఐసిఐసిఐ లంబార్డ్, ఒకటే ఐసిఐసిఐ లంబార్డ్ అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ రెండు సేమ్ సెక్టర్లో ఉన్నా కూడా ఇన్వెస్టర్స్ హ్యావ్ ఓటెడ్ ఫర్ ఐసిఐసిఐ లంబార్డ్, ఎందుకంటే వాళ్ళ హెల్దీ ప్రాఫిటబిలిటీ కావచ్చు, అలాగే హెల్దీ గ్రోత్ రేట్స్, ఇవి 5 times ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది న్యూ ఇండియా ఇన్సూరెన్స్కి ఐసిఐసిఐ లంబార్డ్తో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ ప్రాఫిటబిలిటీ తక్కువ, అలాగే క్లెయిమ్స్ రేషియో ఎక్కువ, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, ఇవన్నీ బేరీజ్ వేసుకొని చూసినప్పుడు ఎవరైనా ఐసిఐసిఐ లంబార్డే కొంటారు, దే విల్ నాట్ బై న్యూ ఇండియా ఇన్సూరెన్స్. సో ఇటువంటి చాలా ఫ్యాక్టర్స్ మనం రాబోయే వర్క్షాప్లో మాట్లాడుకోబోతున్నాం మన అనలిస్ట్తో కన్సల్ట్ చేసి. ఈసారి వర్క్షాప్ అంతా కూడా ఫండా కంటే కూడా ప్రాక్టికాలిటీ. సో ఎటువంటి ట్రేడింగ్, ఫర్ ఇన్స్టాన్స్ ఒక ట్రేడర్ ఉంటే ఎటువంటి ట్రేడ్స్తో ఆ డేని బిగిన్ చేయాలి, సో ఎటువంటి ట్రేడ్లో డబ్బులు చేసుకునే అవకాశం ఉంటుంది, ఆ ట్రేడ్ సెలక్షన్ ఎలాగా, సెలక్షన్ ఆఫ్ ది ట్రేడ్ ఎలా ఉండాలి, అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ స్టాక్ సెలక్షన్ ఎలాగా, సెక్టర్ సెలక్షన్ ఎలాగా, ఇటువంటి చాలా అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సో డోంట్ మిస్ దిస్ వర్క్షాప్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఆన్ సాటర్డే అండ్ సండే. ఎనలిస్ట్ ఏమంటున్నారని తెలుసుకుందాం. సో ఒక కన్సాలిడేషన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అవునండి. సో ఏ విధమైన సెక్టర్స్ ఆర్ స్టాక్స్ నెక్స్ట్ ర్యాలీని, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీని లీడ్ చేస్తాయి అనుకుంటున్నాం? అంటే బీట్ అండ్ డౌన్ వాటిల్లో డెఫినెట్లీ ఫార్మసిటికల్స్ ఒకటి, స్వల్పంగా అంటే వెరీ సెలెక్టివ్లీ ఆటోమొబైల్స్ ఒకటి, అండ్ కొన్ని ఏవైతే మనకి ఎన్బిఎఫ్సి కార్నేజ్లో కంప్లీట్లీ డెసిమేట్ అయిపోలేదో అటువంటివి ఒకటి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు, జనరలీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇస్ ఎ హ్యూజ్ ఏరియా, సో అందుకని కూడా అందులో మేబీ 1 or 2. సో ఈ ఆల్రెడీ మనకి ఒకప్పుడు లైమ్లైట్లో ఉన్న సెక్టర్స్ కాకపోతే బాగా బీట్ అండ్ డౌన్ సెక్టర్స్. సో ఇందులో డెఫినెట్లీ విల్ గెట్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అండి రాబోయే 2-3 ఇయర్స్లో, బట్ వన్ హ్యాస్ టు బి వెరీ సెలెక్టివ్. ఇది పక్కన పెడితే మనం ఎప్పుడు కూడా ఆల్వేజ్ అట్ ద హైయెస్ట్ ఎండ్ ప్రీమియం యూనో కన్జ్యూమర్ ఫేసింగ్ కంపెనీస్ ఉంటాయి, దట్ కెన్ బి ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంఈజీ మధ్య కొత్తగా రూపుదిద్దుకుంటుంది, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ సన్ రైజ్ సెక్టర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ అక్రాస్ ద కంట్రీ ఉన్నప్పుడు, అండ్ స్వల్పంగా అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ కొద్దిగా పెరిగినప్పుడు డెఫినెట్లీ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ విల్ బి ద నెక్స్ట్ మేజర్ సన్ రైజ్ సెక్టర్. అలాగే ఫాలో ఆన్ దానికి డెఫినెట్లీ వైట్ గూడ్స్ అండ్ బ్రౌన్ గూడ్స్ అని మనం దేర్ ఇట్ కుడ్ బి వాషింగ్ మెషిన్స్, రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్, అండ్ టెలివిజన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా రాబోయే ఫ్యూ ఇయర్స్లో అంటే కొద్దిగా మనకి ఎకానమీ బ్యాక్ సీట్లో ఉంది, బట్ ఇట్ కెనాట్ బి లైక్ దిస్ ఫర్ ఎవర్. నెక్స్ట్ 1 or 2 quarters డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఫేజ్లో వెళ్ళినా 2020లో ఇట్స్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఇయర్ ఫర్ మెనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ జనరలీ ఇన్ బ్యాంకింగ్ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే నిన్న ఎస్ఆర్ రెజల్యూషన్ ఏదైతే వచ్చిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ట్ తీర్పు, అండ్ ఇట్స్ గోయింగ్ టు పేవ్ వే ఫర్ ఫాస్టర్ రెజల్యూషన్ ఆఫ్ మెనీ అదర్ నాన్ బ్యాంక్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ 2020లో ఆర్ మార్చ్ 2021 లోపల చాలా రెజల్యూషన్స్ అయితే మాత్రం కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ అయ్యి ఎకానమీ పుంజుకునే అవకాశం ఉంది. సో డు నాట్ సీ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, బీ ఆప్టిమిస్టిక్ ఆఫ్ ద ఫ్యూచర్ అనే చెప్పొచ్చు. ఇటువంటి వాటిలో మనకి అఫ్కోర్స్ గతంలో చెప్పినట్టు ఆల్వేజ్ ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ రంగం ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేయలేదండి. సో క్యాపిటల్ గూడ్స్ ఒకటి, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్, సెలెక్టివ్లీ యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ఇటువంటివన్నీ కూడా మంచి స్టాక్స్ వీ క్యాన్ చూస్ అండ్ గో అహెడ్ అండి. బట్ ఆల్వేజ్ ఎట్లా మనం ఎప్పుడైతే మనం డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలని అనుకున్నా కానీ
ఒక స్ట్రీమ్ ఆఫ్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్వేస్ ఈవెన్ ఫండమెంటలీ డై హార్డ్ ఇన్వెస్టర్స్ కూడా రన్ చేయాలండి, బికాస్ దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ కుషన్. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్ కొన్నంత మనం కొనలేవు కాబట్టి డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి 2-3 ప్రైస్ పాయింట్స్లో ఆర్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఆర్ ఈవెన్ ఎస్ఐపి మోడ్లో కూడా. ఎస్ఐపి మోడ్లో మాత్రం క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ 1 or 2 టాప్ ఎండ్ ఒకటి, ఫ్రంట్ లైన్ స్టాక్స్, మల్టీక్యాప్ స్టాక్స్ ఈవెన్ 2 కూడా చేసుకుంటే రాబోయే 3-4 ఇయర్స్లో మాత్రం ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ట్రేడింగ్ పరంగా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవచ్చు వాటి ఇంట్రాడే కోసం? ఇక మనకి నిఫ్టీ కనుక చూస్తే ప్రాబబ్లీ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. సో ఆ రేంజ్ అనేది బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ కానీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నిన్న మనం చూసాం ఆల్మోస్ట్ అరౌండ్ 60-70 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవటం చూసాం. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కనుక మినహాయిస్తే ప్రాబబ్లీ డే మొత్తం ఆల్మోస్ట్ 20 పాయింట్స్ అప్ డౌన్లో ట్రేడ్ అయింది. సో మార్కెట్ ఈజ్ లుకింగ్ ఫర్ డైరెక్షన్ క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. మేబీ ఎల్లుండి వీక్లీ ఎక్స్పైరీ థర్స్డే ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ప్రాబ్లీ ఆ కాల్ స్పోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లెవెల్స్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ థర్స్డే కూడా మనం చూస్తే కనుక అరౌండ్ 11,900 దగ్గర కాల్ ఆప్షన్స్ ఎక్కువ రైటింగ్ అయినట్టు కనిపిస్తుంది మనకి. మేబీ ఒకవేళ అది కంటిన్యూ అవుతే కనుక ఈ వీక్లో కూడా ప్రాబ్లీ 11,900-11,930 రేంజ్ దాటకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, అంటే ఎల్లుండి వీక్లీ ఎక్స్పైరీలో. సో డెఫినెట్లీ 11,787 అనేది మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. అదేవిధంగా 11,986 అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది. సో మనం ఎక్స్టెండింగ్ టాప్స్ ఒకవేళ తీసుకున్నా కూడా 12,034, సో 11,750 అండ్ 12,050 మధ్యలో మార్కెట్స్ కదలాడే ఛాన్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది నిఫ్టీతో కంపేర్ చేస్తే, బట్ అఫ్ కోర్స్ ఈ లాస్ట్ 10 డేస్లోనే అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది, అంతకుముందు కూడా అన్న పర్ఫార్మెన్స్ ఉంది. సో 30,388 అనేది మనకి స్వింగ్ లో, 4-డే లో ఏదైతే ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 30,208 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై కనుక చూస్తే 31,783, మేబీ ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్లో ఇది రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో నిఫ్టీ కన్నా ముందు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. సో ఈవెన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్గా క్లియర్గా మనం తీసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ క్లోజింగ్ బిలో 30,200 అని చెప్పొచ్చు. అండ్ సెక్టర్ వైజ్ మనం చూస్తే కనుక ఆటోమొబైల్లో కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఆ సెక్టర్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మనకి స్ట్రిమ్ కంపెనీస్లో ఒక మంచి అప్ మూవ్ తర్వాత ఒక సైడ్ వైజ్ ట్రెండ్ రావటం చూస్తున్నాం. సో ఆ కంపెనీస్ని కొద్దిగా వీ క్యాన్ లుక్ ఎట్ ఫర్ మీడియం టు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవంతి ఫీడ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 270 నుంచి 570 దాకా పెరిగింది లాస్ట్ 4 మంత్స్లో. ప్రాబ్లీ ఇప్పుడు ఒక కరెక్షన్ మోడ్లో ఆర్ సైడ్ వేస్ మోడ్లో ఉంది. సో 477 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్లో చూస్తే కనుక 430. సో ఏమాత్రం 506 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఏమాత్రం 5-10% కరెక్షన్ వస్తే కనుక 3 మంత్స్ 6 మంత్స్ వ్యూ ఉన్న వాళ్ళు అవంతి ఫీడ్ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా గ్రాఫైట్ కంపెనీస్ రెండు కూడా టోటల్ కన్సాలిడేషన్లో ట్రేడ్ అవుతున్నాయి ఈ స్టేజ్లో. మేబీ గ్రాఫైట్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే 254 నుంచి 337 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఎనీవేర్ నియర్ టు ద డౌన్ సైడ్ అంటే అరౌండ్ 270 అలా వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 3 మంత్స్ వ్యూలోనే ఇది 10-15% అటు నుంచి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. చాలామంది మనకు TV5 మనీ అలాగే స్మార్ట్ ఇన్వెస్టర్ ఈ రెండు మళ్ళీ పునఃప్రసారం కావాలి అని మెయిల్స్ పంపిస్తున్నారు. సో కొద్ది రోజులు మేనేజ్మెంట్ ఆస్టర్స్ టు స్టాప్ ఇట్ అండి, మేబీ మళ్ళీ సమయం అనుకూలించినప్పుడు వీటిని మళ్ళీ పునఃప్రసారం చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. సో మనం ఓపెనింగ్ రిమార్క్స్లో ఐసీఐసీఐ ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నాం, 20,000 crores క్యాపిటల్ బూస్ట్ వయా కేఓఐపీ అని. అయితే బ్యాంక్ మేనేజ్మెంట్ మాత్రం ప్రస్తుతం లేదు, అటువంటి ప్లాన్స్ మాకు ఇప్పట్లో లేవు అంటూ ఖండిస్తోంది. బట్ దేర్ ఇస్ అన్ ఎనేబులింగ్ రెజల్యూషన్ ఎర్లియర్ టేకెన్ బై ది బ్యాంక్ టు రైస్ 18,000 crores వయా డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ఫైనాన్స్. సో లెట్స్ సి రాబోయే రోజుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది. సో మనకు మెయిల్స్ అలాగే కాల్స్ కూడా అందుతూ ఉన్నాయి. మన్ను అడుగుతున్నారు, బజాజ్ ఫిన్సర్ నవంబర్ ఫ్యూచర్స్ షార్ట్ చేశారట 9,068లో
మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయొచ్చా లేదా కవర్ చేసుకోవచ్చా? 9068 అంటే ఆల్మోస్ట్ మీరు ఇక్కడే షార్ట్ చేశారండి. అన్చార్టెడ్ జోన్లో ఉన్న స్టాక్ బజాజ్ ఫిన్సర్, సో 9104 ఉంది కరెంట్లీ. మేబీ 50-60 రూపీస్ మీరు లాస్లో ఉంటారు ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ కవర్ చేసినా కూడా. సో నా ఉద్దేశంలో అయితే 9160 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. సో 9160 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇన్ కేస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ వస్తే కనుక ఇది బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ లేకపోయినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్లో కూడా కవర్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 8855 అనే దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి, 4 డేస్లో ఏదైతే ఉందో. సో 2 ఆప్షన్స్ మీకు 9160 క్లోజింగ్ బేసిస్ అబౌవ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అండ్ 8900 అరౌండ్ వచ్చినప్పుడు మీరు షార్ట్ పొజిషన్స్ కవర్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఒక మెయిల్ మళ్ళీ మనకు కార్వి గురించి వస్తుంది. సో కార్వీలో మాకు డీమ్యాట్ అకౌంట్ ఉంది, నాగరాజు అడుగుతున్నారు. సో ఈ డీమ్యాట్ అకౌంట్ని కంటిన్యూ చేయొచ్చా? సో కార్వి గురించి మనం ఇచ్చింది ట్రేడింగ్ అకౌంట్స్ ఏమైనా ఉంటే జాగ్రత్త పడండి అని. సో మీకు డిమాట్ అకౌంట్ ఉంటే ఏమాత్రం బెంబేలెత్తాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే డిమాట్ అకౌంట్ పేరుకి కార్వి వయా మీడియాగా కార్వి ఉంటుంది మధ్యలో, బట్ అవర్ డిమాట్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ బై ఇదర్ ఎన్ఎస్డిఎల్ ఆర్ సిడిఎస్ఎల్. అక్కడ అవి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. మన షేర్లకు వచ్చిన లైక్ ఆర్బీఐలో డబ్బులు దాచుకుంటే ఎంత భద్రత ఉంటుందో, మన డిమాట్ అకౌంట్లో షేర్లు దాచుకుంటే కూడా వాటికి అంతే భద్రత ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఒకవేళ కార్వి పూర్తిగా ఏదైనా అనుకోని విధంగా ఇప్పుడప్పుడే ఆ ప్రమాదం కనపడటం లేదు, బట్ ఇంకా అనుకునే విధంగా ఏదైనా కార్వీకి ఏదైనా ఆపద వచ్చినా కూడా మన షేర్లకు మాత్రం ఇటువంటి ఆపద ముప్పు కూడా లేదండి. సో ఈ అంశాన్ని గమనించండి. బట్ యూ హ్యావ్ సమ్ ట్రేడింగ్ పొజిషన్స్ విత్ కార్వీ, మనం వింటున్న సమాచారం ప్రకారం కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి ట్రేడింగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం తగ్గించుకోండి, అండ్ వీలైతే మేబీ అదర్ హెల్దీ కంపెనీస్కి షిఫ్ట్ కావచ్చు కూడా. కలర్ లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి అచ్యుతరావు. హలో, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అచ్యుతరావు. అదే అండి అచ్యుతరావు, నేను ఎల్ఎన్టి ఫైనాన్స్ 3 ఇయర్స్ నుంచి హోల్డ్ చేశాను సార్. అది 208 రూపాయల నుంచి పొందాను సార్, ఇప్పుడు 98 వందలుగా వచ్చింది. నేను ఉంచమంటారా దాన్ని తీసేయమంటారా సార్? అది కూడా ఎల్ఎన్టి ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ పేరెంటేజ్ ఉన్న కంపెనీ అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఆల్మోస్ట్ దీని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్లో భావించారు ఆ షేర్లో ఇన్వెస్ట్మెంట్ను కూడా. కానీ షేర్ ప్రైస్ బాగా తగ్గింది విత్ అలాంగ్ విత్ అదర్ ఎన్బిఎఫ్సి కంపెనీస్. ఏం చేయొచ్చు? ఏమైనా 200 రూపాయలు వస్తుందా? అంటే వస్తుందా అంటే డెఫినెట్లీ వచ్చే అవకాశం అయితే ఉందండి, బట్ విల్ ఇట్ టేక్ 2-3 ఇయర్స్ ఆర్ విల్ ఇట్ టేక్ 5-7 ఇయర్స్ వీడియో? ఎందుకంటే ఎల్ఎన్టి ఫైనాన్స్కి ఈక్విటీ పరంగా ఇట్స్ ఏ హ్యూజ్ ఈక్విటీ అండి. ఎంత ప్రమోటర్స్ చేతిలో ఉన్నా కానీ లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ ఇట్స్ ఏ హ్యూజ్ ఈక్విటీ కంపెనీ. కాబట్టి ట్రేడర్స్ ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ కౌంటర్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఈక్విటీ పరంగా చిన్నగా ఉండి బుక్ వాల్యూస్ ఇఫ్ దే ఆర్ వెరీ ఫ్యాట్, దానికి రేటింగ్ కూడా హయ్యర్ ఉంటుంది, స్కేర్సిటీ ప్రీమియం అనేది ఉంటుంది. సో నా ఉద్దేశంలో మాత్రం మీరు 3 ఇయర్స్ నుంచి ఉంచుకున్నా యూ హ్యావ్ గాట్ నో రిటర్న్, ఇన్ఫ్యాక్ట్ మీకు లాసెస్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా చిన్న అంటే ఇప్పుడే మళ్ళీ కొంచెం పుంజుకుంటుంది జనరల్లీ ఒక రంగం అంతా, ఎన్బిఎఫ్సి రంగం అంతా. జస్ట్ ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు క్వాలిటీ ఎన్బిఎఫ్సీస్, రిలేటివ్లీ లోవర్ ఈక్విటీ ఉన్నది, చిన్న ఈక్విటీ ఉన్నది, కొద్దిగా ఫాస్టర్ గ్రోత్ ఉన్నవండి. హై పెడిగ్రీ కంపెనీస్ ఉన్నాయి లైక్ ఎంఎన్ఎం ఫైనాన్స్ కానివ్వండి, చోళమండలం కానివ్వండి, సుందరం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా దే ఆర్ వెరీ హై పెడిగ్రీ కంపెనీస్. అవి కూడా కొద్దిగా కరెక్ట్ అయ్యి డీసెంట్ టైంలో ఉన్నాయి. సో అటువంటి వాటికి షిఫ్ట్ అయితే బెటర్. తర్వాత కాలం విజయవాడ నుంచి కిరణ్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సరే, రేట్లో జేకే టైర్ బాంబే డైనింగ్ తీసుకోవచ్చా సార్? రాజేంద్ర గారు తీసుకుంటారు సార్ ఈ రేట్లు. జేకే టైర్స్ అండ్ బాంబే డైనింగ్ తీసుకోవచ్చా? ఇక్కడ జేకే టైర్ బాంబే డైనింగ్. ట్రేడింగ్ బెట్ కింద అటెంప్ట్ చేయొచ్చండి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ 6 మంత్స్ 1 ఇయర్ అయినా కూడా ఇట్స్ నాట్ వర్త్. సో జేకే టైర్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక స్టాక్ మనకి ఆల్మోస్ట్ 193 నుంచి 54 దాకా పడుతుంది చూసాం. సో 4 మంత్స్ బ్యాక్ ఏదైతే 54 లో ఫామ్ అయిందో అది లో అనే అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే 3 మంత్స్ హై ఆర్ 4 మంత్స్ హై ఎప్పుడైతే బ్రీచ్ చేస్తుందో స్టాక్ కొద్ది అప్ ట్రెండ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ అటెంప్ట్ చేయమని చెప్తానండి యాజ్ ఎ ట్రేడింగ్ బెట్. సో 68 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 68 అండ్ 58 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి, అండ్ 54 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి. అండ్ ఈ స్టాక్ 79 అనేది 200-డే మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక 7 మంత్స్ హై ఏదైతే ఉందో 87 దాకా వెళ్లే ఛాన్స్ మనకి డెఫినెట్లీ కనిపిస్తుంది. ఈవెన్ బాంబే డైయింగ్ కూడా ఇట్స్ అ స్పెక్యులేటివ్ స్టాక్ అండి, మోస్ట్లీ ఇట్ హాస్ బికమ్ ఎ రియల్ ఎస్టేట్ ప్లే. సో దీనిలో టెక్స్టైల్స్ కన్నా ప్రాబ్లీ రియల్ ఎస్టేట్ దీంతో ఎక్కువ ట్రేడ్ అవుతుంది స్టాక్. ఈవెన్ ఈ స్టాక్ కూడా 60 రూపీస్ దగ్గర బాటమ్ అవుట్ అయింది, ఐ థింక్ 4 మంత్స్లో ఏదైతే ఉందో. 79 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 79 అండ్ 70
టూ త్రీ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 60 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 103 దగ్గర మీకు ఎగ్జిట్ దొరికే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రోగ్రామ్ రెడ్డి ఆప్షన్స్ ట్రేడర్ అట 2 సంవత్సరాలుగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయకుండా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో అండి, అక్కడ అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కొన్ని డిపార్ట్మెంట్స్లో లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇటువంటి చోట్ల మాత్రం దే లాస్ట్ ఫర్ యువర్ అసెట్స్ డిక్లరేషన్. సో మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా ఆమ్యామ్యాలు తీసుకుని సంపాదిస్తారా అని ఆ వివరాలు వాళ్ళకి తెలియడం కోసం అలా అడుగుతుంటారు. బట్ మీ ట్రేడింగ్ సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని నేను అనుకోను, బట్ చెక్ విత్ యువర్ డిపార్ట్మెంట్ అండి. దట్స్ దే ఆర్ ది బెస్ట్ గైస్ టు గైడ్ యూ. తర్వాత మారుతి 7500 కాల్ గురించి అడుగుతున్నారు. హరి 120 రూపీస్లో తీసుకుంటే ఇప్పుడు 68 రూపాయలు అయిపోయింది ప్రీమియం, ఏం చేయాలి? ఐ డోంట్ థింక్ ఈ సెటిల్మెంట్ అయితే ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ అండి. రీజన్ ఏంటంటే కనుక ఆల్రెడీ స్టాక్ 7700 నుంచి 7000 దాకా కరెక్ట్ అయింది, అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా మ్యాక్సిమం 50% వస్తుంది, విచ్ ఇస్ 7300 నుంచి 7400 వరకు. సో నా ఉద్దేశంలో 7620 వస్తేనే యూ విల్ బీ ఇన్ ద మనీ. సో మీకు 60 రూపీస్ వస్తుంది అంటున్నారు, ఇన్ కేసు అరౌండ్ మొన్నటి హై అయితే ఉందో 7350-74 వస్తే కనుక మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. సో ఇందాక ఆమ్యామ్య అంటే గుర్తొచ్చింది, ఇవాళ ఒక పేపర్లో ఒక వార్త చూశాను, ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఆయన వెనక బోర్డు పెట్టుకున్నారు, ఐ డోంట్ యాక్సెప్ట్ బ్రైబ్స్ అని. సో లంచాలు తీసుకొని నేను ఐఎమ్ అగెనెస్ట్ కరప్షన్ అని పెట్టుకున్నారు. సో అలా ఎవరైనా బోర్డు పెట్టుకుని ఉంటే ఎవరైనా సాహసిస్తారండి వచ్చి లంచం ఆఫర్ చేయడానికి కూడా? చాలామంది చెప్తుంటారు వాళ్ళే వచ్చి ఆఫర్ చేస్తారండి అందుకని టెంప్ట్ అయ్యామను లేకపోతే తీసుకుంటున్నామను. సో మేము తీసుకోమని భీష్మించి కూర్చుంటే ఎవరు మనల్ని వచ్చి బెదిరించి మరీ లంచం ఇచ్చి వెళ్తారు? సో మనకి అన్ని రూల్స్ ప్రకారం పనిచేసే వాళ్ళకి ఎటువంటి లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రూల్స్ అవాయిడ్ చేసేవాళ్ళే లంచాలు తీసుకొని అవినీతిని పెంచి పోషిస్తూ ఉంటారు. కాబట్టి లెట్స్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సచ్ పీపుల్. ఆయన ఎవరో కానీ మరి పేరు గుర్తులేదు, హెడ్స్ ఆఫ్ టు సచ్ పీపుల్. తర్వాత మనం ఇందాక అనుకున్నట్లుగా ఈసారి వర్క్షాప్ ఈ శని ఆదివారాల్లో జరగబోతుంది హైదరాబాద్లో, బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్, మియాపూర్. సో అందరికీ కన్వీనియంట్ లొకేషన్, ఇప్పుడు మెట్రో కనెక్టివిటీ కూడా వచ్చింది కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా నగరంలో ఏ మూల నుంచైనా మియాపూర్ చేరుకోవచ్చు, అండ్ మెట్రోకి పక్కనే దగ్గరలోనే ఉంది బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్ కూడా. అలాగే ఈసారి అందరికీ కూడా మనం చెప్పబోయేది ఏంటంటే ఎలా స్టాక్ సెలక్షన్ ఎలాగా, అలాగే సెక్టర్ సెలక్షన్ ఎలాగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి సెక్టర్స్ని విత్ ఇన్ దట్ పర్టికులర్ సెక్టర్ స్ట్రాంగ్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే వీక్ స్టాక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఇటువంటి అంశాలకు సంబంధించి చక్కటి గైడ్లైన్స్ ఇవ్వడానికి మన ఎనలిస్ట్ సిద్ధమవుతున్నారు. ఈవెన్ ట్రేడింగ్ సంబంధించి కూడా ఎలా చేస్తే ట్రేడింగ్లో డబ్బులు అట్లీస్ట్ పోగొట్టుకోకుండా ఉంటాం, లాభాలు వస్తాయా లేదా అనేది తర్వాత సంగతి, బట్ ముందు టు మినిమైజ్ లాసెస్, అలాగే హౌ టు అవాయిడ్ లాసెస్, ఇలాంటి అంశాల గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఈసారి మనం పంచబోతున్నాం, మోర్ దాన్ ది థియరిటికల్ నాలెడ్జ్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ వర్క్షాప్ ఆల్ టుగెదర్ ఇట్స్ గోయింగ్ టు బీ. కాబట్టి అందరూ దయచేసి హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.